అందుకని ఇంకా ముందుకెళ్దాం. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను కన్నులారా చూచితిని. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్నాడు కదా ఖచ్చితంగా. ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు? అన్యులైన అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను కన్నులారా చూచితిని. ఎంతమందికి వ్యవస్థ వచ్చాడు ఆయన? అన్యజనులకేమో వెలుగుగా ఉండాలని వచ్చాడట, ఇశ్రాయేలు ప్రజలకేమో మహిమపరచాలని వచ్చాడట. ఆయన కలిగిన ప్రజల్ని యేసుక్రీస్తు ఏం చేయటానికి వచ్చాడట? మహిమపరచాలట. ప్రతి క్షణం మాట్లాడి ప్రతి అవసరత తీరిస్తే మేలులు స్వస్థతలు చేస్తే మహిమే కదా. ఆ మహిమ ఇశ్రాయేలు ప్రజలకి చూపటానికి వచ్చాడట, అన్యజనులకు వెలుగుగా ఉండటానికి వచ్చాడట. ఆ వెలుగుని అన్యజనులు స్వీకరించినప్పుడు వారిలో ఉన్న చీకటి పారిపోయి వెలుగు ప్రకాశిత వారికి కలుగునుగాక. ఆమేన్. అందుకని ఆయన అంటున్నాడు యోసేపును ఆశ్చర్యపడిరి, సిమియోను వారిని దీవించి దేవునికి స్తోత్రం. యోసేపు ఆయన తల్లి అమ్మా ఆయనను గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్డారు. మొదట గొల్లలు అందరూ వెళ్ళి దర్శించినప్పుడు ఖచ్చితంగా ఆశ్చర్యపడ్డారు. మరియా యోసేపులో నా బిడ్డ గురించి మా గురించి ఎంతగా దేవుడు తలిశాడా, ఇంత గొప్పగా ఉండారా, ఇంత గొప్ప కార్యాలు చేశాడా, వీళ్ళకి వెళ్ళి చెప్పాడా అని ఆనందభరితులయ్యారట. అయితే మరలా రెండు చోట తూర్పు జ్ఞానులు వెళ్ళారు. బంగారము బోళము సాంబ్రాణి సమస్తమును పట్టుకుపోయి అక్కడ అర్పించినట్టుగా పెట్టెలు విప్పి పెట్టెల్లో మోసుకొని వెళ్ళారు. పెట్టెలు విప్పి అక్కడ అర్పించారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపడింది మరియా తల్లి యోసేపు, తండ్రి యోసేపు. అయితే ఇప్పుడు మూడో చోట సిమియోను దగ్గర కూడా సిమియోను చెప్పిన మాట, అమ్మ లోకరక్షకుడిని చూసే వరకు నేను చనిపోనంట, దేవుడు నాతో చెప్పాడు ఈయనే లోకరక్షకుడు అని నేను నమ్ముతున్నానని, ఇతను గురించి దేవుడు నాకు ఎన్నో విషయాలు చెప్పాడని చెప్తే మరియా యోసేపులు ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయారట. ఇంకేం చెప్పారమ్మా? ఆశ్చర్యపడి సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు. అనేక మంది హృదయంలో ఉన్న ఆలోచనలు. ఇంకెంతమందితో దేవుడు దర్శించాడు, ఎంతమందితో దేవుడు మాట్లాడాడు, ఎంతమంది హృదయంలో ఆ దేవుడు అనుగ్రహం ఉండయో అవన్నీ బయలుపడునుగాక అని సిమియోను యేసు ప్రభువారికి తల్లి మరియకు యోసేపుకు దీవెన చెప్పి ఆశీర్వాదాలు చెప్పి ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన కృప మరి సిమియోను ఇచ్చిన దీవెన ఆశీర్వాదములు పొందుకున్నాడు యేసు ప్రభు. అందుకని ఈ మాట చొప్పున బైబిల్లో ఉంది, యేసు ప్రభు అరట మానవుల దయందును దేవుని దయందును ఎదిగెను. దేవునికి స్తోత్రం. ఎందుకని మానవుల దయ కావాల్సి వచ్చింది. మానవుల దయ అంటే మరియే కావాలి, యోసేపు కావాలి తిప్పటానికి, బిడ్డ పుట్టడానికి మరియే కావాలి, ఆ తర్వాత దేవదూతలు కావాలి, ఆ తర్వాత గొల్లలు కావాలి, ఆ తర్వాత గొర్రెలు కావసుకుని కాపర్లు గొల్లలంటే, ఆ తర్వాత ఇంకెవరు కావాలి, జ్ఞానులు కావాలి. ఎంతమంది పాత్రలు, పాత్రదారులు, సూత్రధారులు ఈ నటనలో ఎంతమంది ఉన్నారు.
ఈ నిజమైన ఆ రక్షకుడు కోసం ఎంతమంది మనుషులు అవసరమయ్యారు, ఎంతమంది మనుషులకి మరి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. అందుకనే ఆయన మాట విని సిమియోనుతో దేవుని దయ ఉండి దీవింప చేసాడు. సిమియోను ఆశీర్వాదం యేసు ప్రభు వారికి అవసరం అంటావా అంటే అవసరమే. మానవుల దయ అందును ఎదిగాడు, అది దేవుని దయ అందును మానవుల దయ అందును యేసు ప్రభు వారు ఎదిగాను. మానవుల దయ చూపకపోతే చంపేసేవారేమో, దేవుడు కనికరించకపోతే దొరికేవాడేమో. కనుక ఆయన ప్రణాళిక నెరవేరటానికి ఏ మానవుడు చేతిలో పడలేదు, ఏ దుష్టుడు చేతిలో పడలేదు. రామాలో అంగలార్పు వినబడెను, మత్తయి సువార్తలో ఉంది. అయితే రామాలో అంగలార్పు వినబడెను. ఎందుకని అంగలార్పు? యేసు ప్రభు రాల, యేసు ప్రభు పుట్టడానికి ముందు హేరోదు రాజు కొన్ని వందల మంది శిశువుల్ని చంపేశారు. ఆ వందల మంది శిశువులు చంపితే తల్లులు ఎంత ఏడ్చుంటారు? యేసు ప్రభు వారు చనిపోకముందు పుట్టకముందు మరి పుట్టినాక ఖచ్చితంగా ఈ మాట నెరవేరింది. ఆయన పుట్టాడని తెలవగానే జ్ఞానులు వెళ్ళి హేరోదు రాజుని వందనాలు చేసి చెప్పగానే ఆయన ఎక్కడ పుట్టాడయ్యా, యూదులకు రాజంట అంటే, అమ్మో నేనే ఒక రాజుని అయితే ఆ రాజుకి మరొక రాజు పుట్టాడా అని ఖచ్చితంగా భయపడి హేరోదు రాజు దగ్గరకు వెళ్ళిన ప్రజలకు మరేం చెప్పాడు మంచితనంగా, అయ్యా అతడు ఎక్కడ పుట్టాడో నేను కూడా పూజింపవస్తాను. మానవుడు నటన కుసిద్ధము కుయుక్తి దేవుడికి తెలుసు. అయితే వీళ్ళు వెళ్ళి అడిగి తెలుసుకొని మరలా ఇటే రండి అని చెబితే అక్కడ దేవదూత ప్రత్యక్షమైంది. దేవదూత ప్రత్యక్షమయ్యి ఖచ్చితంగా దేవదూత చెప్పే మాట ఏంటంటే, మీరు రాజు దగ్గరకు వెళ్ళొద్దు, వచ్చిన దారిన వెళ్ళొద్దు. అతడు ఆ యుక్తిగా చెప్పాడు, నమ్మకంగా చెప్పాడు, అబద్ధం చెప్పాడు. మోసం ఉంది ఆయన హృదయంలో, అటు వెళ్ళొద్దయ్యా, వేరే దారిని వెళ్ళండి మీరు అని చెప్పి దేవదూత ఈ యొక్క జ్ఞానుల దారిని తప్పించింది. బైబిల్ చెబుతుంది ఈ మాట, ఆ దారిని దేవుడే తప్పించి యేసుక్రీస్తు దొరకకుండా చేసింది. అందుకని ఇక్కడ సిమియోను దీవెన అవసరమైంది, మరీ అవసరమైంది, ఇలాగ యోసేపు అవసరమయ్యాడు. ఆమెను గాడిద మీద తిప్పటానికి ఒక పురుషుడు అవసరమయ్యాడు. అందుకని ఆమెకు ప్రదానము చేయబడెను. అందుకే పెళ్ళి అవ్వలేదు, అవ్వకుండానే ప్రదానం చేస్తే ఆయనకు బాధ్యత బంధము పడింది ఆమెను తిప్పటానికి. కాబట్టి మరి ఎవరన్నా తిప్పమంటే తిప్పేవారా? తిప్పేవారు కాదు. ఎవరన్నా ఇదిగో ఈ పిల్లవాడు నీకు పుట్టాడని చెప్తానంటే ఒప్పుకుంటారా? లోకం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. మాకు పుట్టలేదు అమ్మో, మాకొద్దు మాకొద్దు అంటారు. యేసేపు మాత్రం ప్రదానం చేయబడింది అని బాధ్యతతో బంధం పెట్టుకొని మరియను తిప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందుకని ఇంకేముందో చూద్దాం. అమ్మా చెప్పు, చదువు చదువు చూడు. చాలు చాలు అమ్మా చూద్దాం. మరి ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అంతే, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు నమ్మలేదు. క్రీస్తు పుట్టాడంటే నమ్మలా, యేసు పుట్టాడంటే నమ్మలా, మరియ గర్భాన పుట్టినవాడు వడ్రంగివాడు కదా, వాడు వడ్లవాడు కదా, వడ్లవాడు వడ్రంగి పనిచేసిన వాడు దేవుడు ఎట్లవుతాడు? అందుకని ఈ మాట ఇక్కడ రాసి ఉంది. వాళ్ళు జరగబోయే కాలంలో యేసుక్రీస్తును సిలువేసే సంగతి కూడా నమ్మనటువంటి ప్రజలు ఖచ్చితంగా సిలువేయబడ్డారు. అందుకని సిలువేశారు. ఎవరు వేశారంటే అన్యులు కాదు వేసింది, ఇస్రాయేల్ ప్రజలే యూదులే వేశారు.
ఆ యూదులు ఏం చేశారట ఈ వార్త రక్షకుడు పుట్టిన వార్త విని పడిపోయారట మరీ కట్టుబుట్టాడు దేవుడు మరి ఎట్టకంది దేవుడు దేవుడిని ఎలా పరిశుద్ధుడయ్యాడు అని ఒక నిర్ణయానికి వచ్చి వారి ఆత్మీయ స్థితిలో పడిపోయారుగ గుడ్డితనం కలిగింది అందత్వం వచ్చింది ఇశ్రాయేలు ప్రజలు మరియను నమ్మల యేసుక్రీస్తు నమ్మల అందుకని ఆయన సిలువ వేయాల్సిన అవసరము వచ్చింది దేవునికి స్తోత్రం అందుకని యెషయా గ్రంథములో మరి ఇంకొక మాట చదువుకుందాం ఇక్కడ చూద్దాం మొదటి అధ్యాయంలో లూకాస్ వార్త మొదటి అధ్యాయము 68వ వచనం ఒకటో అధ్యాయము 68వ వచనం ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుని స్తుతింపబడును గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగిను ఏమనుంది కలుగజేసెను ఆ ప్రజలు యేసు ప్రభువారి గురించి ఎంతమందికైతే ప్రేమ ఉందో దైవ భయం ఉందో భక్తి ఉందో ఆ ప్రజలందరికీ దైవ దర్శనం ఇచ్చాడట దేవునికి స్తోత్రం దైవ దర్శనం ఇచ్చినప్పుడు ఏం చెబుతుందో చూడు ఆయన వారికి విమోచన ఆ దైవ దర్శనం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళందరికీ విమోచన కలిగను దేవునికి స్తోత్రం ఇప్పుడు 2020 సంవత్సరాలైనా యేసు ప్రభువారికి విమోచన రాలేదు ఇంకా ప్రజలకి విమోచన లేదు చాలా మందికి 2021 సంవత్సరం వచ్చినా ఇంకా నమ్మని ప్రజలు ఉన్నారు ఇంకా ముసుకులో ఉన్న వారు ఉన్నారు ఇంకా భక్తి లేకుండా ఉన్నారు భక్తి చేస్తున్నట్టుగా నటించే వారు ఉన్నారు వీళ్ళందరికీ విమోచన లేదు ఎవరైతే యేసుక్రీస్తు రక్షణ నమ్మి విశ్వసించారో ఎవరైతే నమ్మారో దర్శనాలు ఎవరికైతే కలిగినయో వారిని వారు మాత్రము వారి పాపములకి విమోచన కలిగను దేవునికి స్తోత్రం అందుకని ఇంకేమంటున్నాడు తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి దేవునికి స్తోత్రం అప్పుడున్న ప్రజలు ఎంతమంది అయితే దేవుని పిల్లలకు విరోధంగా ఉన్నారో ధర్మశాస్త్రం అనుసరిస్తూ దేవుని భయం లేకుండా లోకరక్షకుడు వస్తాడని చెప్పినా నమ్మకుండా ఉన్న ప్రజల్లో ఆయన ప్రజలను మాత్రం గణపరిచాడట విమోచించాడట శత్రువులందరూ ఎదుట వారిని గణపరిచాడట యేసు ప్రభువారు దేవునికి స్తోత్రం దీనిని గుర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఏమని చెప్పాడు నిజమే కదా యేసు ప్రభువారు రాకముందు పాత నిబంధన భక్తులలో యెషయా మాట్లాడాడు బిలాం మాట్లాడాడు మరి అలాగా జకరియా మాట్లాడాడు ఇలాగా చూస్తే మరి ఎంతమందో యేసుక్రీస్తు గురించి ప్రవచనాలు చెప్పారు ఈ ప్రవచనాలు అందరూ నెరవేర్పు చూడలేకపోయినా ఆయన నెరవేర్చాడు దేవునికి స్తోత్రం రక్షణ శృంగము భూలోకములో ఉద్భవించబోతుందని చెప్పారు ఖచ్చితంగా చెప్పాడు ఆయన బిలాం చెప్పాడు బేయోర్ కుమారుడైన బిలాం సంఖ్యాకాండములో చెప్పాడు ఆ మాట తూర్పున ఒక నక్షత్రము ఉదయించుతుంది నక్షత్రము ఇశ్రాయేలు రాజదండను ఏలుబడి చేస్తుంది ఇట్లా చెప్పాడు నిజమే కదా నక్షత్రం పుట్టింది మరి గొర్రెల కాపరులకి నక్షత్రం దారి చూపింది మరి నక్షత్రం ఆరులో ఉదయించింది ఖచ్చితంగా బైబిల్ చెప్పింది ప్రవక్త చెప్పాడు తర్వాత క్రొత్త నిబంధన సృష్టించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు దేవునికి స్తోత్రం ప్రవక్తలు గుర్చి చదువుకుంటున్నాం ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను
అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో అబ్బో ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నాడట దేవునికి స్తోత్రం ఏం చెప్తున్నాడు మన పితరులందరూ దావీదు హెజ్రా నెహెమ్యా ఆ భక్తులు అందరూ పాతాళానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే వాళ్ళందరిని రక్షించడానికి మన పితరులందరిని రక్షించడానికి ఆయన తలచాడు ఒక మాట తండ్రిగా తలచాడు చూడమ్మా ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నాడట యేసు ప్రభువారు భూలోకానికి పుట్టడానికి ఏమను జ్ఞాపకం చేసుకున్నాడంటే తండ్రి ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు మన పితరులందరూ పాతాళానికి వెళ్ళారు నశించిపోయారు వారిని బయటకు తీసుకురావాలంటే ఆ యేసు ప్రభువారు భూలోకానికి వెళ్ళాలి అందుకని తండ్రి అయిన అబ్రహాముతో చెప్పిన వాగ్దానము నెరవేర్చాలి అని జ్ఞాపకము చేసుకున్నాడట తండ్రి నిజంగా ఆయన ప్రేమ కలిగిన తండ్రి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రతిదినము పోషిస్తున్నాడు ఆదరిస్తున్నాడు కష్టపడుకునేలాగా ఆరోగ్యం ఇస్తున్నాడు జ్ఞానం ఇచ్చాడు తెలివి ఇచ్చాడు ఆయన పిల్లల్ని ఆయన ఎన్నడూ మర్చిపోలేదు ఎందుకని కుమారుడిని కన్న కుమారుడిని భూలోకానికి పంపించడానికి ఇష్టపడ్డాడు కన్న కుమారుడిని ప్రభు కొరకు సిద్ధపరిచాడు ప్రభువా నీ చిత్తం ఏంటి అని ఎవరైనా అడిగే పిల్లలు ఉన్నారా ఒకవేళ పిల్లలు ఉంటే ఏమని నా జ్ఞానము నా తెలివి నా శక్తి నా బలము అనుకుంటాం నేను కూడా అలాగే అనుకున్నాను ఒకప్పుడు తెలియనప్పుడు చిన్నతనం అప్పుడు ఏ పరిచర్య చేసినా ఎవరి కోసం ప్రార్థన చేసినా నేను చిన్నప్పుడే బాప్తిసం లేకుండానే దయ్యాలు వెళ్ళిపోతుంటే రోగాలు స్వస్థపడుతుంటే ఇది నా బలం నా జ్ఞానం నా భక్తి నా నీతి అనుకొని నేను అతిశయించాను అయితే చివరికి అది అర్థమయ్యే దినానికి ప్రభువా ఎంత ప్రేమించవయ్యా ఎంత ప్రేమ చూపేవయ్యా ఇన్ని కార్యాలు నువ్వు చేసావా నా పట్లుండి నన్ను మరుగు చేసి ఎంత గొప్ప కార్యాలు చేసావా అని ఎంతగానో ఓపయ్యాను ప్రభు సన్నిధిలో ప్రియమైన పిల్లలారా మన పితరులను జ్ఞాపకము చేసుకున్నాడట తండ్రి యేసు ప్రభు ఎందుకు రావాల్సి వచ్చిందంటే పితరులు చనిపోయి సమాధి చేయబడ్డాక వారి ఆత్మలు పాతాళానికి వెళ్ళిపోయినాయి వాళ్ళను తీసుకురావాలి అని ప్రణాళిక ఆ తర్వాత అబ్రహాము నీ సంతానము ఇసుకు రేణువులవలి చేసి విస్తరింప చేస్తాను వారిని నేను ఆశీర్వదిస్తాను అని అబ్రహాముకి వాగ్దానం అయితే అబ్రహాము కూడా నేను వాగ్దానము చేశాను వాగ్దానము చేసిన మాట నెరవేర్చాలి నిర్వర్తించాలి ఆ ప్రకటించిన మాట నిబంధన చేసిన మాట మీరిపోకూడదు దాటిపోకూడదు నేనే మాట అయితే నా నోట మాట్లాడాను నా ప్రజల కొరకు ఆ మాటని నెరవేర్చాలని ఆశపడి ఎదురు చూసినట్టుగా మనం చూస్తున్నాం అందుకని ఎంత గొప్ప దేవుడో ఎంత నీతిపరుడో ఎంత పరిశుద్ధమైన మాటలు బైబిల్ను తిలకించే కొలదిగా లోతుగా సమాధానాలు దొరుకుతున్నాయి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు చూడండి ఇప్పుడున్న భూమి మీద ఉన్న ప్రజల కొరకే కాదు చనిపోయిన భక్తులు పితరులు వాళ్ళు చనిపోయారులే పాతాళానికి వెళ్ళారు నాకెందుకులే అనుకోలేదు మన తండ్రి అయిన దేవుడు వాళ్ళను కూడా విడిపించాడు చనిపోయిన పితరులను పరలోకానికి చేర్చుకున్నాడు భూమి మీద ఉన్న మానవులకి రక్షణ ఇచ్చాడు పాపాలకి విమోచన కలగజేశాడు అయితే ఆ విమోచన కొరకే క్రీస్తు ప్రభువారు వచ్చి భూలోకములో 3 సంవత్సరాలున్నర బోధ చేశాడు ఆ తర్వాత ఆయన చేయవలసిన పనులన్నీ భూమి మీద చేసి
తండ్రికి అప్పగించాడు, మనందరినీ తండ్రికి అప్పగించాడు. అందుకని ఇంకా ముందుకు వెళ్దాం. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఈ రక్షణ కలుగు చేశాను. దేవునికి స్తోత్రం. అంత మాట చెప్తున్నాడు, మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయముగా బ్రతకొచ్చక యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు కనుక అని చెప్తున్నాడు. మన జీవిత కాలమంతయు నిర్భయముగా బ్రతకటానికి, ఒక ధైర్యం కలగటానికి యేసుక్రీస్తు రక్షకుడుగా భూలోకానికి వచ్చాడు అని చెప్తున్నాడు. ఎంతమందికి ధైర్యం ఉంది, ఎంతమందికి నిబ్బరం ఉంది. నిజంగా రక్షకుడు పుట్టాడు మన కొరకు, మన పాపముల విమోచన కొరకు వచ్చాడు అని ఎంతమంది ధైర్యంగా బ్రతుకుతున్నాం. నిజమే, అప్పుడప్పుడు శ్రమలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నిజంగా నేనేమైపోతానో అని ఎడుతాం. నా బాధ ఏంటో, తగ్గుద్దో లేదో, నా వ్యాధి పోతుందో లేదో సందేహాలు సంశయాలు మనలోకి వస్తాయి. వచ్చినప్పుడు నిబ్బరాన్ని కోల్పోతాం, ధైర్యాన్ని కోల్పోతాం. కానీ ఈ మాటలు చదివితే ఖచ్చితంగా యేసుక్రీస్తు లోకరక్షకుడుగా వచ్చాడు, నా పాపముల విమోచన కొరకు వచ్చాడు, ఆయనే నా పాపములను విమోచిస్తాడు, నన్ను విడిపిస్తాడని ధైర్యముగా ఉండాలి. ఎవరికి ఏ సమస్య వచ్చినా యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రజలు, విశ్వాసులే కానీ సేవకులే కానీ, ధైర్యముగా మనోధైర్యము కలిగి దేవుని కలిగి, ఇదిగో నాకు ఈ వ్యాధి ఉంది పోతుందా లేదా అని బాధపడకుండా మనల్ని విమోచించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మన రక్షకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే భూలోకములో రక్షకుడుగా వచ్చి నన్ను ప్రేమించాడు గనక నాకు ఒక ఆదరణ ఉంది అని చెప్పి ఎంతమంది ఆయన పైన అనుకుంటున్నాం. ఆయన పైన అనుకోవాలి, ఆయనతో ఉండాలి, ఆయనను నమ్మాలి, విశ్వసించాలి. వేనే 2021 సంవత్సరం అయినా సరే ఆయనకి ముసలితనం లేదు, ఆయనకు ఈ వయసు ఉంది, ఇన్నేళ్ళు ఉంటాడు, ఆ తర్వాత చచ్చిపోతాడు, ఇప్పుడు మనకి రక్షణ ఎట్ట అని సందేహించాల్సిన అవసరము లేదు. ఆయన యుగయుగాలు తరతరాలు దేవుడై ఉన్నాడు, తరతరాలు రక్షకుడై ఉన్నాడు. అందుకని మరి ఇంకా ముందుకు వెళ్దాం. మరియు ఓ శిశువ చూడు, ఎలా చెబుతున్నాడు, మరియు ఓ శిశువ నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు, మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఓ శిశువ, శిశువుకి ఎంత బిరుదు వచ్చిందో చూడు. చిన్నవాడు, శిశువు అనగా చిన్నవాడు, భాష మాట రానివాడు శిశువు. అయితే ఈ శిశువు ఎలాంటి వాడని చెబుతున్నాడట, సర్వోన్నతమైన ప్రవక్త అనబడుదువు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని దేవుడు ఎలా కనపరుస్తున్నాడు చూడండి. చిన్న బాలుడప్పుడే చూసి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని, ప్రవక్తవని, నువ్వు ఘనపరచబడుదువయ్యా అని చెబుతున్నాడా. మన దేవుని మహావాక్యాలను బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. అనేక మంది పాపములు క్షమించుట వలన రక్షణ కలుగు చేసిన రక్షణ జ్ఞానం ఆ ప్రజలకు దేవుడే అనుగ్రహించాడట. దేవునికి స్తోత్రం. ఆ రక్షణ జ్ఞానం ఎవరికి కలిగిందంటే ఏర్పాటు చేయబడిన ప్రజలకు మాత్రమే. ఆ లేకపోతే నేను రక్షించబడ్డానని ఒక ధైర్యం లేదు, ఏదో అందరితో పాటు వెళ్ళి బాప్తీసం తీసుకున్నాం, కాలువలో మునిగేసాం, పండుగ వచ్చింది, మాకు బాప్తీసం ఇచ్చారు అంతే. కానీ రక్షణ నాకుంది, రక్షణ టిక్కెట్ పరలోకానికి సంపాదించుకున్నాను. ఈ టిక్కెట్టు చనిపోయే వరకు ఉండాలి. నీవు నేను చనిపోయే వరకు, పరలోకం రాజ్యం వెళ్ళే వరకు రక్షణ టిక్కెట్టు మన దగ్గర జాగ్రత్తగా పదిలిపరచుకోవాలి. బంగారాన్ని తీసుకెళ్ళి బీరువాలో ఎలా పెడతాము, మంచి వస్త్రాలు బీరువాలో ఎలా దాచుకుంటాము, ఎలా ఉతుకుతాము,
రక్షణ వస్త్రము యేసయ్య మనకిచ్చాడు. అయితే ఈ రక్షణ వస్త్రం 10 రోజులు పోయినాక 10 సంవత్సరాలు పోయినాక ఎక్కడో గొడవాడి, ఎక్కడో దెబ్బతిని, ఎక్కడో మనసులో అసూయపడి, అసూయ శోధన శోభ అన్య అనుభవించి రక్షణ టిక్కెంట్ను పోగొట్టుకోకూడదు. మనం జాగ్రత్తగా పదిలిపరుచుకోవాలి. ప్రభు రాజ్యము ఆ రక్షణ టికెట్ లేకపోతే ప్రభు రాజ్యం వెళ్ళలేము. ఆ రక్షణ కొరకే పొందాము, కానీ మన నోరును జాగ్రత్తగా, మన కన్నులు జాగ్రత్తగా, మన హృదయం జాగ్రత్తగా, మన ప్రవర్తన యోగ్యముగా ఉండాలని మన ప్రభువు కోరుకుంటున్నాడు. కనుక మన ప్రవర్తన అంతటి మీద మన యేసయ్యకి అధికారం ఒప్పుకుందాం, అధికారం ఒప్పుకుందాం. ప్రభువా, నా పైన నీకొక్కడికే అధికారం ఇస్తున్నానయ్యా అని చెప్పి ప్రభు రక్షణను, రక్షణ అంటే నోటి మాటతో ఇలాగ తీసిచ్చేసాడా మనకి? అలా కాదు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, రక్తము చిందించాడు, ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు, ఎన్నో భరించలేని శ్రమలు పడి ముళ్ళ కిరీటం ధరించాడు. ఆయన రక్తము చిందించుట వలన దేవాది దేవుడుగా మారాడు, ఆది సంభూతుడయ్యాడు, నిన్నారాడు ఏకరీతిగా ఉన్నవాడయ్యాడు. మనకి అటువంటి దేవుడు మనకు రక్షణ తెచ్చాడు. విలువైంది, ఎవరు ఇవ్వలేంది, ఎక్కడ కొనుక్కోలేంది, ఏ కొట్టులో ఏ షాపులో దొరకనిది మన యేసయ్య మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. అట్టి కృప భాగ్యం. మరి ఇంకొక మాట ఆయన అంటున్నాడు, ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుపుతూ నడుతూ మన పాదములను చీకటిలోను మరణ ఛాయలోను దేవునికి స్తోత్రం. అయిపోయింది దేవుని వాక్యం. ఆయన అంటున్నాడు కదా, మరణ ఛాయలో ఉన్నవారికి, చీకటిలో ఉన్నవారికి ఆయన వెలుగును ప్రకాశింపజేయటానికి, ఆయన మహిమను రుజువు చేసుకోవటానికి ఇలా చెబుతున్నాడు. ఏమని కూర్చుండు వారికి వెలుగుచ్చుటకాయ ఆ మహావాచ్యాలను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయము దర్శనము అనుగ్రహించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చీకటిలో అగాధములో ఉన్న ప్రజలందరినీ రక్షించటానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ప్రకాశ్యత ఎవరైతే చూస్తారో, ఎవరైతే పొందుతారో అట్టి వారికి ఈ మహాభాగ్యము కలుగునుగాక. లోకరక్షకుడు ఆయన కృపలో వారందరినీ ప్రేమించునుగాక, వారిని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ మాటలు విని ఎవరైతే హృదయంలో భద్రత చేసుకున్నారో మరియవలి అట్టి వారందరూ దీవించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగ్రుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ కృప నిస్సన్నిధి తోడుగా ఉంచి మహిమ పొందమని, నీ సహాయం కొరకు అర్జిస్తున్న బిడ్డలందరికీ సహాయం చేయమని, మీ నామములో నూతన సంవత్సరం అడుగుపెట్టు ప్రతి బిడ్డలు దీవించబడి ఆశీర్వదించబడిన గాక, మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాను, శిలువ రక్తమే ఇచ్చాను. యేసునామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం.